మేదర కులస్తులను సీఎం జగన్ మోసం చేశారంటూ టీడీపీ ఆ పార్టీ అనుకూల సంస్థలు చేస్తున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మనేని రాఘవేంద్ర తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ వైసీపీ కార్యాలయంలో మేదర సంఘం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో సీఎం జగన్ ఒక కులాన్ని మరొక కులంలో చేర్చడం అన్న అంశంపై ఏం మాట్లాడారన్నది వీడియోతో సహా చూపించారు. ఒక పిచ్చోడితో టీడీపీ నాయకులు సిఐడికి ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిఐడి లాంటి ఉన్నతమైన సంస్థలను కించపరిచేలా ఇష్టం వచ్చినట్టు వారి మీడియా ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వడ్డర్లు, మేదర్లు, ఇతర బీసీ కులాలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ మోసం చేసింది మీరు కాదా అంటూ వారు నిలదీశారు. నా పేరు తమ్మినేని రాఘవేంద్ర, నేను ఆంధ్రప్రదేశ్ మేదర్ కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు ఈ ప్రెస్ మీకు ఎందుకంటే నిన్నటి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులో జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారాలు, అవాస్తవ వార్తలు, ఏదో బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ప్రచురించిన ఈనాడు దినపత్రిక, టీవీ 5, ఏబిఎన్ వారి మీద వారు ప్రచురించిన కథనాలను ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నిన్నటి రోజు మేదర కులాన్ని ఎస్టీ జాబితాల్లో ఎస్సీల్లో కలుపుతామని చెప్పేసి చేరుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అంటూ ఎమ్మెల్యేలు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిపై సిఐడి ఫిర్యాదిస్తూ ఒక అనామకుడు అమాయకుని తీసుకొచ్చి మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తితో టీడీపీ పార్టీ ఈనాడు టీవీ 5, ఏబిఎన్ వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో 2014 మేనిఫెస్టోను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మేదర కులాలను, మేదర కుల ఆస్తుల ప్రజల జీవన విధానాన్ని కూడా దెబ్బకొట్టే విధంగా మోసం చేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మభ్యపెట్టి ఎన్నికల ముందు బీసీలను దగ్గర చేసుకుంటూ మోసం చేసే దాఖలాల్లోకి ఆయన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మేదర సంఘం అనేది ఒక ఐకమత్యంతోనూ, మేదర కులం అనేది ఐకమత్యంతో ఉన్నప్పుడు ఈ అమాయకుడును, ఒక అనామకుడును తీసుకొచ్చి మభ్యపెట్టి టీడీపీ పార్టీ ఒక ఈనాడు టీవీ 5, ఏబిఎన్తో కలిసి అసత్య ప్రచారాలు చేస్తూ సిబిఐ సిఐడిని కూడా దేశంలోనే మంచి ప్రాధాన్యత ఉన్న వాటిని కూడా ఎటకారంగా ఒక జోకుగా ఆటుళ్ళు వేసి అసభ్యకరంగా ప్రవర్తించడం మేము ఖండిస్తున్నాం. మేదర్లు, వాల్మీకులు, వడ్డర్లు, బెస్తవారు వీళ్ళందరినీ కూడా ఎస్సీ జాబితాలో చేరుస్తామనో, ఎస్టీ జాబితా చేరుస్తామనో మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఏలూరులో బీసీ గర్జన అనే ఒక సభలో మేదర్లను ఎస్సీలోకి చేరుస్తామని చెప్పి మోసం చేశారు అని చెప్పేసి ఆయన చెప్పారు. నా దగ్గర ఆ వీడియో ఉన్నది. ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం ఒక కులాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంకొక దాంట్లో పెట్టడం, ఇంకొక కులాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా తగ్గించేసేయడము, తీసేయడము, ఇవన్నీ చేయడం నిజంగా ఎటువంటి స్టడీ లేకుండా, ఎటువంటి హేతుబద్ధత లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయడం, చేయలేనిటివి కూడా చేస్తాను అని చెప్పడం నిజంగా తర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.